వెంట్రుక రాశి సిటీ లైఫ్ తో మసి. నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ సీఎం రేవంత్ నియోజకవర్గంలో అధికారులపై దాడి ఘటనలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? నిజంగా ఆ దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందా? తనను అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ఎందుకు చెప్తున్నారు? ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం ఉందా? రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల ఘటన తర్వాత తెలంగాణ రాజకీయం హీటెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లు తెలంగాణ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు ఈ ఫార్ములా రేస్ కేసు, ఇప్పుడు లగచర్ల ఇష్యూ, రెండు కేటీఆర్ చుట్టే తిరగడంతో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందనే చర్చ ఊపందుకుంది. ఇప్పటికే లగచర్ల ఇష్యూలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయగా నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే బుధవారం రాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలంతా కేటీఆర్ చుట్టే ఉన్నారట. అరెస్ట్ అంశంపై కేటీఆర్ కూడా తన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఒకవేళ తాను అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని సమాచారం. తనను ఏ కేసులో అయినా అరెస్టు చేయవచ్చని కేటీఆర్ చెబుతున్నారు. దీని ట్వీట్ ద్వారా కూడా చెప్పారు. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్టు చేస్తావని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. చేసుకో అరెస్టు రేవంత్ రెడ్డి, చూద్దువు గాని నిజానికున్న దమ్మేంటో. కొంతకాలంగా ప్రభుత్వం ఏదో ఒక కేసులో తనను అరెస్టు చేయాలని చూస్తుందనే అనుమానాన్ని కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్ల గొడవలో కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ కలెక్టర్ బృందంపై దాడి జరిగిన రోజు అంతకు ముందు నరేందర్ రెడ్డితో కేటీఆర్ పలుమార్లు మాట్లాడారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి అనుగుణంగానే పోలీసులు కూడా నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో కేటీఆర్ పేరు చేర్చారు. అయితే తన దగ్గర పోలీసులు స్టేట్మెంట్ తీసుకోలేదని, నేనిచ్చినట్లుగా చెబుతున్న కన్ఫెషన్ రిపోర్ట్తో తనకేమీ సంబంధం లేదని పట్నం నరేందర్ రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. లగచర్ల ఇష్యూలో బీఆర్ఎస్ ను దోషిగా చూపిస్తే మిగతా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నారు. కుట్ర అని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం కొత్త కాదు. కేటీఆర్, హరీష్ రావులు చేసిన అనేక నిరసన కార్యక్రమాలను బీఆర్ఎస్ కుట్రగానే ప్రభుత్వం చెబుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేయడం ద్వారా ఆ పార్టీని బలహీనపరచవచ్చనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. కేటీఆర్ అరెస్టు తప్పదని పీసీసీ చీఫ్ స్పష్టంగా చెబుతున్నారు. అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ ను శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి చేసిందేముందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ప్రజలకు సమస్య ఉన్నప్పుడు, అధికార పార్టీ సమస్య సృష్టించినప్పుడు ప్రతిపక్ష నాయకులు కాకపోతే ప్రజలకు అండగా ఎవరు ఉంటారని ఆయన ప్రశ్నించారు. స్థానిక నేతగా అందుబాటులో ఉన్నారు గనికే ఆయన వెళ్లారని, ఇది అప్పటికప్పుడు రేగిన ఘటన కాదని, ప్రజల్లో రగులుతున్న కోపమే ఆ సంఘటన అని ఈటల చెప్పారు. ఇప్పుడు అధికారంలోనోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా? ప్రతిపక్షంలో పోవాల్సింది. అయితే టీఆర్ఎస్లో పోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవడతో చూస్తా పనమా చెప్పండి, అనమాండి, ధైర్యం చెప్పమా, అండగా ఉంటామని చెప్పమాండి. నాయకులు చేసే పని ఏంటండి? నాయకులు ఎందుకండి? మొత్తంగా లగచర్ల ఘటన, కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే అంశాలపైనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం సాగుతోంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని అధికార పక్షం ఆరోపిస్తూ ఉంటే, రైతులకు మద్దతు ఇవ్వడం తప్ప అని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అరెస్టులు తప్పవని హెచ్చరిస్తోంది. మరి రానున్న రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ ఎటువంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.